बाबू रेडी बाबू स्टार्ट कैमरा एक्शन लेट्स गो। శాస్త్రి గారు ఏది ఒక పాట పాడండి. మండు రాగుటా నేను మండు రాగుటా మండు రాగి మట్టులోన తాగి ఊగుటా తీసి మిగ్గుతాం నిన్ను తీసి మిగ్గుతాం కోచి నుండి తీసివేసి బావిలో నూకి మిగ్గుతావు గబ్బర్. ఈ మధ్యలో ఒక మాజీ ఇండియన్ క్రికెటర్ వరల్డ్ 11 టీంని ప్రకటించిందంట. అందులో మన కోహ్లీ మామ లేడట. ఏంటి మన కోహ్లీ బాబా లేడా? మింగేస్తా మింగేస్తా టీంని ప్రకటించడాన్ని మింగేస్తా. ఎవడన్నా తక్కువ విధవా, మన కోహ్లీ మామ లేకపోతే నేను కూడా ఆ జట్టు నుండి బయటకు వచ్చేస్తా. ఎందుకు రోహిత్ మామ? శాస్త్రి గారు నేను కూడా నీకు మామనేనా? సర్లేండి, అసలే టీమిండియాకి నేను తలకాయలా అంటోండి, మన కోహ్లీ మామ గుండకాయలా అంటాడు. థ్యాంక్ యూ రోహిత్ భాయ్, నా కోసం ఇంత చేస్తున్నావు. అంటే నువ్వేమో తలకాయ, కోహ్లీ మామ ఏమో గుండకాయ, కోచ్ అయిన మరి నేనేంటి? శాస్త్రి గారు బీరా బీరు బా అద్దరి వా వా ఖాళీను పూరించుకోండి. అమ్మ గబ్బర్ ఏంట్రా అంత మాట అంటావు? మరి లేకపోతే బిబ్బలి కోచుగా కూడా తీసేపిచ్చి పీచు పిఠాయి అబ్బాయిలా చేస్తా. నేనేం చేసినాయా, నా మీద పడతావు. నువ్వేం చేసావా? నిన్న నా కొడుకు పిల్ల గబ్బర్ నుండి నువ్వు లాలీపాప్ దొంగతనం చేసావంటగా. లేకబ్బర్ నేనెందుకు చేస్తా? అయినా బిబ్బల్ని నేను నమ్మను. బిబ్బల్ని చూస్తేనే పిల్లల దగ్గర నుంచి లాలీపాపులు చాక్లెట్ దొంగతనం చేసే వేసులాగా ఉంటుంది. అమ్మ బాబాయ్! అంటే అది గబ్బర్ మండలోకి మంచింగ్ అయిపోయింది, అందుకే లాలీపాప్ డబ్బు తిన్నా. మీరు కానీ ఇంగ్లాండ్తో టైటిల్ సిరీస్ విన్ను చేపించలేదనుకో, ఇక మీరు కోచి నుండి పోయి బీచ్లో పీచు పిఠాయి అమ్ముకోవడమే. దబిడి దిబిడే అయిపోయి. మీకు నచ్చిన వరల్లేడు ఎవరో కింద కామెంట్ చెయ్యండి. ఈ వీడియోకి కనీసం ఒక 500 likes అయినా కొట్టండి బావా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్.